తమిళనాడులోని శివకాశిలో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శివకాశిలోని విరుదునగర్లో ఉన్న భద్రకాళి ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి ఆలయం సమీపంలో ఓ వివాహం జరిగింది. వివాహ వేడుకలో భాగంగా ఊరేగింపులో పటాసులు కాల్చడంతో ఆలయ గోపురానికి మంటలు అంటుకున్నాయి. అది గమనించిన భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.